నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి భ్రంశి కింద వారు. నేను ఈరోజు మీ ముందుకి మకర రాశి డిసెంబర్ మాసంలో తీసుకురాబోతున్నానండి. అంతకంటే ముందుగా నా ఈ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే డిసెంబర్ వీరికి ఆల్రెడీ గోచారం ఏలనాటి శని జరుగుతుంది, అందరికీ తెలిసిన విషయమే. వీరికి వ్యయంలో సంచరించే 4 గ్రహాలు మరియు 4 నుంచి 6 గ్రహాల కలయిక వల్ల కొన్ని అనుకోని ఇబ్బందులు ఉన్న సమస్యకి చాలు కొత్త సమస్య వచ్చి పడినట్టు ఎల్నాటి శనికి ఈ యొక్క 4-5 గ్రహాల కూటమి సమస్యలు కూడా వీరిని విపరీతంగా వేధిస్తుంటాయి, బాధిస్తుంటాయి. అవి ఏమిటయ్యా అంటే ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, అది ఉద్యోగ రీత్యానా వ్యాపార రీత్యానా ఎవరికో అనుకోని వాళ్ళకి బాగలేకపోవడము, అనారోగ్య కారణాలు రీత్యా ఇలా ఏదో ఒక విధమైన ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. తద్వారా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో కొంచెం సమస్యలు వస్తుంటాయి. కొన్ని పనులు దగ్గర దాకా వచ్చి మిమ్మల్ని నిరాశపరుస్తాయి. ఉద్యోగులు ఇంటర్వ్యూలు కావచ్చు, ఇంటర్వ్యూలు వచ్చి దగ్గర దాకా ఉద్యోగం వచ్చేదాకా ఏ వచ్చినట్టే వచ్చి చివరికి చేయి రాకపోవడము, వ్యాపారం కాంట్రాక్టర్లు కూడా దగ్గర దాకా వచ్చి నిరాశ చెందడం, వివాహ ప్రయత్నాలు కూడా దగ్గర దాకా వచ్చి అవి చేజారిపోవడము, ఇలా ఎన్నో దగ్గర దాకా వచ్చి ఈ మాసం మీకు నిరుత్సాహాన్ని, నిరాశని కలిగిస్తాయి. అయినప్పటికీ మీరు కార్యజయం కష్టపడి ప్రయత్నించండి, నిరాశ చెందకండి. ఇక ఉద్యోగ ఇంటర్వ్యూలో కూడా కొన్ని ఇంటర్వ్యూలు వచ్చి దగ్గర దాకా చివరిగా ఫలితం దక్కకుండా అలా అలా కాలయాపనతో వెళ్ళిపోతుంటాయి. ఇక సినిమా రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి గుర్తింపు ఉంటుంది, వారికి కీర్తి లభిస్తుంది, విశేషమైన కీర్తి లభించే అవకాశాలు కూడా ఎక్కువగా అనిపిస్తుంది. ధన లాభం కంటే ధన నష్టం సూచన, ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది ఈ మాసం ఈ రాశి వారికి. అవి ఏ విధంగా వ్యయం అవుతుంది అనేది కూడా చెప్పలేము, పలు విధాల వ్యయాలు ఉంటాయి. వచ్చేది ఒక దారి అయితే పోయేది 4 దారులు అన్నట్టు ఉంటాయి ఈ మాసం ఈ యొక్క మకర రాశి వారికి. ప్రతి పని ఆలస్యం, ప్రతి పని కూడా డిలే అవుతుంటుంది. మీరు సహనంతో ఈ మాసం వెలగండి, సహనంగా కార్యరూపంలో అడిగేయండి, విజయం అవకాశాలు లభిస్తాయి. కానీ ఈ మాసం ఈ కొత్త ప్రాజెక్టులు కూడా ప్రారంభించవకండి. అలాగే వ్యాపారస్తులు కూడా ఈ మాసం చాలా కష్టకాలం అని చెప్పవచ్చు, వ్యయం అధికంగా ఉంటుంది, వ్యాపారం తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా తట్టుకోలేని ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి. ఏవో ఒక ట్యాక్సులను అవన్న అధికారులతో ఏదో ఒక సమస్యలు వల్ల ధన నష్ట సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తుంటాయి వ్యాపారస్తులకి. నా ఈ వీడియో కనుక విదేశయానం చేయాలనుకుంటున్న వారికి కూడా ఈ మాసం అనుకూలత ఎక్కువగా ఉంటుంది. అతి సులువుగా వీసా లభించి మీరు కోరుకున్న విదేశానికి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికి నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నన్ను సికింద్రాబాద్లో నేరుగా వచ్చి సంప్రదించండి, నా తగిన ఫీజు చెల్లించి లేదా ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో కూడా జాతకాన్ని చెప్పించుకోవచ్చు. నమస్తే.